హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా బాగున్నాను. ఏంటి మాస్క్తో వచ్చాను అని అనుకుంటున్నారా? అవును ఫ్రెండ్స్, నేను బయటకైతే వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాను అనేది కూడా నేను మీకు చెప్తాను. కొంచెం ఖచ్చితంగా వెళ్ళాలి కాబట్టి వెళ్ళాల్సి వచ్చింది, లేదంటే నేను ఇంట్లో నుంచి బయటకే వెళ్ళలేదు. ఒక ఈ 6 మంత్స్ నుంచి నేను 2 టైమ్స్ ఏమో వెళ్ళాను బయటికి. ఇది 3rd టైం అనమాట నేను వెళ్ళడము. ఆటో కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మెట్ల మీద కూర్చున్నాను. వేప చెట్టు చూశారు కదా, చాలా బాగా ఉంది. క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉందన్నమాట, చాలా ప్రశాంతంగా ఉంది. వేప చెట్టు కింద కూర్చుంటే కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి, సరే అని చెప్పి నేను మెట్ల మీద కూర్చొని, సరే షూట్ చేసి మీతో కొద్దిసేపు మాట్లాడదాము అని చెప్పి నేను పెట్టుకున్నాను. వాయిస్ అయితే నేనేం చెప్పాను అనేది నీ కట్ చేసేసాను అనమాట. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, సో నేను కట్ చేసేసాను. ఈ మాస్క్ ఏంటో ఏమో కానీ అస్సలకి నాకైతే ఊపిరి ఆడడం లేదు ఈ మాస్క్ వల్ల. ఇంకా ఆటో అంకుల్ అయితే వచ్చేసాడు, ఇంకా ఆటోలో అయితే మేము వెళ్ళిపోతున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారా? బ్యాంక్ కార్డ్కి వెళ్తున్నాను అనమాట, సచివాలయం దగ్గరికి వెళ్తున్నాను. నేను తమ్ వేయాలన్నమాట, నాకు అస్సలకి తమ్మ అనేదే పడదనమాట చేతికి. అలాంటిది నాకు ఈసారి ఫస్ట్ టైం నాకు తమ్మ అనేది పడిందనమాట. సో నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఒకవేళ తమ్ పడలేదు అని అంటే నాకు మనీ అయితే రాదనమాట. సో తమ్ పడింది కాబట్టి ఇంకా బ్యాంక్ నుంచి కూడా ఓకే నాకు. చూస్తున్నారు కదా, వినాయక చవితి అంటే ఎలా హడావిడిగా ఉండాలి. అస్సలకి ఎంత లేనే లేదనమాట, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ అయితే అమ్మ రెడీగా నిలబడుకొని ఉందన్నమాట. పొయ్యి వచ్చేసాము. పొయ్యి వచ్చేసిన తర్వాత ఇంకా ఇలా కొంచెంసేపు బయట ఉన్నామన్నమాట ఎండకు, ఎందుకంటే శానిటైజర్ చేసుకోవాలి కదా. అందుకు కాసేపు ఉండి అమ్మ వెళ్ళి శానిటైజర్ తీసుకొని వచ్చింది. చూడండి మా వేప చెట్టు ఎలా ఉంది, అస్సలకి చాలా బాగుందన్నమాట. ప్రశాంతంగా ఉంటుంది కూర్చుంటే, రోజు కూర్చుంటే మంచిది కదా. అండ్ ఇక్కడ ఏంటి బెలూన్ మెహందీ చూపిస్తుంది అనుకుంటున్నారా? దీని పెద్ద స్టోరీ ఉంది ఫ్రెండ్స్. ఈ బెలూన్ అనేది నేను రోజు ఊదాలన్నమాట, కాకపోతే నేను ఊదడం లేదు. ఎందుకంటే చాలామందికి తెలుసు అనమాట, కొంతమందికి అయితే తెలియదు. నాకు బ్రొంకటిక్స్ ఉంది కదా, ఆస్తమా ఉంది కదా, సో లంగ్స్ గట్టి పడడానికి బెలూన్స్ అనేది ఊదామన్నారు అనమాట డాక్టర్స్ అనేది. నేను అది ఊదాలంటే నాకు అస్సలు చేత కాదు. సో నేను ఇష్టం ఉన్నప్పుడు ఊదుతాను, లేదంటే లేదు. మమ్మీ అయితే తెచ్చి పెడుతుంది, తిరుతుంది. అలాగే మెహందీ పెట్టుకోవాలని చూశాను. ఇక్కడ చూస్తున్నా కదా, నా ఫింగర్స్కి ఏంటో ఏమో అయ్యాయి అనమాట సైడ్కి. నా మా ఇంటి పక్కన ఉండే అమ్మాయికి చెప్పింది జింక్ వల్ల అలా అవుతుంది అని చెప్పి. ఇది ఇంకా మర్చరోజు, ది వినాయక చవితి రోజు అనమాట. స్నానం చేసేసాను. ఈసారి ఐబ్రోస్ లేదు. మామూలుగా ఫెస్టివల్ అంటే నేను మెహందీ ఖచ్చితంగా పెట్టుకుంటానమాట. ఇంకా నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది చాలా అంటే చాలా ఎక్కువైపోయింది. సో మమ్మీ అయితే ఉపవాసం అయితే ఉండొద్దు, నువ్వు తినే అన్నది. సరే అని దోశ పోసుకున్నాను నేను, నాకు, డాడీకి అండ్ మా మంజులారానికి ఉంది కదా సన్వెన్, తనకైతే పోసేసాను. ఇంకా జాను మమ్మీ అయితే తినలేదు. ఇక్కడ ఇంకా మట్టి గణపతి అనేది చేసేస్తున్నామన్నమాట. చేస్తూ ఉన్నాను కూర్చున్నామని. నాకు అస్సలు ఇంకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎలా వచ్చేసిందంటే స్టమక్ పెయిన్ అసలు దాని ముందు రోజే ఉనింది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫుడ్ అనేది సరిగా తీసుకోను అనమాట. దానివల్ల నాకు ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. ఎక్కువ తిన్నా కష్టమే, తక్కువ తిన్నా కష్టమే నాకు. సో ఇంకా ఎలా బా అని అనుకున్నాను. సుప్రియ అయితే వచ్చేసింది నాకు హెల్ప్ చేయడానికి. మీకు నా వ్లాగ్స్లో, నా వ్లాగ్స్లో ఎప్పుడు కంటిన్యూగా చూసే వాళ్ళకైతే తెలుస్తుందనమాట సుప్రియ ఎవరు అనేది. తను మన ఇంటి దగ్గర ఉంటుందన్నమాట ఆ అమ్మాయి. ఆ అమ్మాయి వచ్చి నాకు హెల్ప్ చేసిందనమాట. మామూలుగా వినాయక చవితికి ఎవరో ఒకరు వస్తారు. మేము మట్టి విగ్రహము, అలాగే కొత్త విగ్రహము, పోయిన సంవత్సరం విగ్రహము మూడు కలిపి పెడతామన్నమాట. తను వచ్చి నాకు హెల్ప్ చేసింది. ఇంకా జానుకి క్లాసెస్ ఉన్నాయని చెప్పి తను క్లాసెస్లో కూర్చునిందనమాట. ఈ పండగ పూట కూడా ఏం క్లాసెస్ో ఏమో ఆన్లైన్ అర్థమే కాలేదు. ఇంకా సో ఇంకా ఇక్కడ మట్టి విగ్రహం అయితే చేసాం. మట్టి అయితే చాలా బాగుంది, ఎర్రమట్టి అనమాట. మట్టి అయితే సూపర్గా వచ్చింది అనమాట. విగ్రహం కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా యాజ్ యూజువల్ నా దగ్గర నేను టసల్స్ అవన్నీ వేస్తాను కాబట్టి ఇంకా ఎక్కువ డెకరేట్ అయితే చేసేసాను. ఇంకా ఇక్కడ బేస్ అయితే చేసుకున్నాము. ముందు అందరేమో ముందే పెట్టేశారు కదా,
నేను ఎందుకు పెట్టకూడదు, నేను పెడదామని అనుకున్నాను. మమ్మీని అడిగాను అనమాట, అమ్మ ఇలా నేను చూపించచ్చా మట్టి విగ్రహము ముందే అని. అంటే అలా వద్దు, పెట్టకూడదు, ముందే చేసి పెట్టుకున్నామంటే ఇంట్లో లేడీస్ ఉన్నారు, ప్రాబ్లం ఉంటుంది, నో రోజు నైవేద్యం పెట్టాలా దేవుడికి, సో అందుకనే వద్దు అని అన్నదనమాట. అందుకనే నేను ముందే విగ్రహం అనేది నేను అప్లోడ్ చేయలేదన్నమాట. ముందే చేసి చాలామంది ఈకో గణపతిని పసుపుతో బియ్యం పిండితో శాండ్తో అలా చేసి పెట్టారు కదా, సో మమ్మీ అయితే మనకి ఎప్పుడు చేయలేదు కాబట్టి అలా వద్దు అన్నది. సో ఇంకా అమ్మ మాట వినాలి కదా, ముందే ఏమైనా చేసి పెడితే ఏమైనా అయితే మన చెప్పాను చేసావు అని మళ్ళీ అన్నీ అంటారేమో అని చెప్పి ఇంకా నేను కూడా లైట్ తీసుకున్నాను. వద్దు, మనం ఎప్పుడు చేయలేదు ముందుగానే అని చెప్పి నేను చేసిన రోజే అప్లోడ్ చేద్దాము అని చెప్పి ఇంకా నేను వదిలేసానమాట. ఇది నాకు మా డాడీ నేర్పించాడనమాట. ఇది గణపతి అనేది మా డాడీ కూడా చాలా బాగా చేస్తాడు, కాకపోతే మా డాడీ నాకు నేర్పించాడు. నేను ఒక టెన్ ఇయర్స్ నుంచి నేనే చేస్తున్నాను అనమాట గణపతి అనేది. జానుకి పోయినసారి బేస్ అయితే నేర్పించాను, ఈసారి పూర్తిగా నేర్పిద్దామని అనుకున్నా, కానీ తను క్లాసెస్ ఉంది కదా ఇంకా తను నేర్చుకోలేదు. ఈసారి తనకి నేర్పించాలి నేను. ఇంకా మాకు ఇది అనవాతిగా వచ్చిందనమాట, మట్టి విగ్రహము బయట నుంచి కొనుక్కొని వచ్చినా మరి ఇంట్లో అనేది మేము ఖచ్చితంగా వినాయకుని అనేది చేసేస్తాము. ఈసారి నేను మా మమ్మీకి నేర్పించాలంటే, మా మమ్మీ ఎవరో తెలుసా, మా అన్న కూతురు ఉంది కదా తనకు నేర్పించాలన్నమాట. నెక్స్ట్ తనే కదా, కాబట్టి చూడండి ఫైనల్గా మా గణపతి రెడీ అయిపోయినాడు. ఇంకా నేను దగ్గర కుందన్స్ అవి ఉన్నాయి కదా, అవి నేను చేసేసాను. నేను ఎక్కువ అనేది నేను షూట్ చేయలేదు ఫ్రెండ్స్. ఒకటి నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువ అయిపోయింది, పెయిన్ అయితే నడుము నొప్పి అలాగే స్టమక్ పెయిన్ కూడా చాలా వచ్చేసింది. ఇక్కడ జాను వచ్చి నేను మట్టి విగ్రహం చేసే లోపల తను కొన్ని కట్టేసింది అనమాట. చూడండి ఎంత బాగున్నాడు కదా, నాకైతే చాలా బాగా నచ్చాడనమాట. ఇంకా కిరీటము అవన్నీ ఇంకా నా దగ్గర ఆల్రెడీ ఉంటాయి కాబట్టి ఇంకా అవన్నీ పెట్టేశాను. తనే సుప్రియ, తను వచ్చి నాకు హెల్ప్ చేసింది. ఇది వచ్చి కొత్త విగ్రహం అనమాట ఈ సంవత్సరంది. మమ్మీ ఏమో ఈసారి అన్నీ చెంకిది తెచ్చింది, మామూలుగా చెంకి తేవదు. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉండేది పోయిన సంవత్సరం విగ్రహము, ఇటు రైట్ సైడ్ ఉండేది ఈ సంవత్సరంది అనమాట. పోయిన సంవత్సరంది అండ్ మట్టి విగ్రహం అనేది మేము నిమజ్జనం చేసేసి ఈ కొత్త వినాయకుడిని మేము సంవత్సరం పాటు మా ఇంట్లోనే పూజించుకుంటామన్నమాట. మేము నిమజ్జనం చెయ్యము. ఫైనల్గా ఇంకా ఆకులు అలాగే అన్నీ పెట్టేసి తర్వాత ఇక్కడ రంగోలీ అనేది వేస్తున్నాను. ప్రతి పండక్కి నేను రంగోలీ అనేది వేస్తానన్నమాట లోపల దేవుడి గదిలో. సో ఇలాగ రంగోలీ వేసేసి కలర్స్ అనేది వేసేసాము. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయన్నమాట ఈసారి అన్నీ. ఈ వినాయక చవితికి నేను ఏదో ఒకటి కొనుక్కుంటానన్నమాట, గోల్డ్ రూపంలో కానీ ఏదైనా కానీ. ఈసారి నేను ట్యాబ్ అనేది కొన్నానమాట. ఆ ట్యాబ్ అనేది నేను వైజాగ్లో ఉంది, మా అన్నయ్య తీశాడు. ఈసారి మా అన్నయ్య నేను నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను అది ఏం ట్యాబ్ ఎలా ఉంది అని చెప్పి. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మా ఫైనల్గా మా డెకరేషన్ అనేది పూర్తి అయిపోయిందనమాట. ఇంకా మమ్మీ అయితే చాలా వెరైటీస్ చేసింది. మామూలుగా ఎలా చేసుకోవాలబ్బా, నేను ఒక్కదాన్ని నాకు ఇంకా టైం పడుతుందేమో, 3-4 అవుతుందేమో అంతా డెకరేట్ చేసుకొని అంతా చేసే లోపల అనుకునే లోపల సుప్రియ వచ్చింది. థ్యాంక్స్ టు సుప్రియ, హ్యాష్ట్యాగ్ టు సుప్రియ. ఇంకా తను వచ్చి నాకు హెల్ప్ చేసింది. చూడండి ఫ్రెండ్స్ ఇలాగ దీపాలకు కూడా మేము ఇంకా పూలు వేసి డెకరేట్ చేసేసాము. వాళ్ళు స్ట్రైట్ నేను వీడియో దింపమని చెప్పాను అనమాట. అప్పటికే నాకు ఇంకా పెయిన్ వచ్చింది అంటే నువ్వు వెళ్ళక్క అని చెప్పింది. ఇంకా వాళ్ళకి కెమెరా ఇచ్చాను, ఇంకా వాళ్ళకి తెలియదు ఎలా తీయాలనేది. వాళ్ళు స్ట్రైట్గా పెట్టి తీసేశారనమాట. అండ్ అలాగే నీళ్ళు కూడా వచ్చిందనమాట, తను కూడా వీడియో షూట్ అనేది తీసింది. ఇది వచ్చి మట్టిది అనమాట, దీపాలు ఉండేది. చూడండి లోపలైతే నాకు ఎంత బాగా డెకరేట్ అయిందంటే దేవుడి గది అనేది చాలా బాగా వచ్చిందనమాట. ఆల్మోస్ట్ అందరూ వినాయక చవితి బాగా చేసుకుంటారు కదా ఫ్రెండ్స్, నాకు కూడా ఈసారి నేను కూడా బాగా చేసుకున్నాను. కొద్దిగా హెల్త్ బాలకపోయినా సెట్ అయిపోయిందనమాట పూజ టయానికి. కాకపోతే అమ్మ పూజ చేసేది అనేది నేను షూట్ చేయలేకపోయినాను. ట్రైపాడ్ ఒకటి నాకు ఇరిగిపోయింది, అలాగే బుద్ధూపము అవి వేసిందనమాట. దానివల్ల నాకు పొగ వల్ల మరీ నాకు ప్రాబ్లం అవుతుందని చెప్పి మమ్మీ వదన్నదనమాట. మమ్మీ ఒకటే తిరగాలి మళ్ళీ, నాకు ఇంట్లో డాడీకి బాగాలేదు, ఇంకా మరి నాకు బాగాలేకుంటే మమ్మీ ఒకటే మరి
ఉండాల్సి వస్తుంది అని చెప్పి నేనైతే ఇంకా ఉండలేదు, నీళ్ళుకి ఇచ్చానమాట. తనేమో ఇలా తీసింది, తనకి తెలియదు కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, దానికన్నా ముందు నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చారా వచ్చింటే సబ్స్క్రైబ్ అని ఉంటుంది, అలాగే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఫర్దర్గా నా వీడియోస్ అనేది మీరు వాచ్ చేయొచ్చు. మీకు ఈ వీడియో కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఇంకొకటి ఏంటి అని అంటే, నేను నాకు 5+ ఉన్నారనమాట సబ్స్క్రైబర్స్, ఇంకొక 8 సబ్స్క్రైబర్స్ వస్తే టోటల్గా 5.9 అవుతారనమాట. సో నేను 5.9 కావాలని అనుకున్నాను, సో అది కూడా అయిపోయిందనమాట నాకు. నేను వచ్చి చూసుకునే లోపల నా సబ్స్క్రైబర్స్ కూడా 5.9000 ఉన్నారనమాట. ఇంకొక 100 వస్తే 6000 సబ్స్క్రైబర్స్ అనేది అవుతారు. అది మీ వల్లనే ఫ్రెండ్స్, మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, అలాగే నా వీడియోస్ చూస్తున్నారు కాబట్టి నాకు వచ్చింది. ఇంకొక 100 సబ్స్క్రైబర్స్ వస్తే నేను 6K సబ్స్క్రైబర్స్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్, చూస్తున్నారు కదా. ఇంకా అమ్మ సుగ్గీలు అండ్ చిత్రాన్నం పెరుగువాడ అండ్ వచ్చి మరి ఇవి చేసిందనమాట. అంతే ఫ్రెండ్స్, ఈ చిన్న వ్లాగ్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా నేను ఎక్కువ షూట్ అయితే చేయలేదనమాట. అంతే, బాయ్ ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.